ద లార్డ్ దేవనామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా నాయకులారా ప్రభు యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ వందనములు ఈ సమయములో సంఘముతో సంఘ కాపరి అనకూడని విషయాలు గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను సంఘ కాపరి సంఘముతో ఎన్నడు చెప్పకూడని విషయాలు అవేమిటంటే కొన్ని విషయాలను మనము ఒక 10 విషయాలు ఉన్నాయి దాన్ని చూసుకుంటూ నేను సంఘ పెద్దలతో మరియు సంఘ నాయకులతో తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నానని చెప్పకూడదు రెండోది నా భార్య చాలా మొద్దు ఆమెకు జ్ఞానం లేదు ఆమెకు మాట్లాడే విధానం లేదు ఆమెకు తెలివి లేదు అని చెప్పి సంఘ కాపరి సంఘముతో అనకూడదు మూడు ఈ రోజు వాక్యం సిద్ధపడడానికి నాకు సమయం లేదని సంఘ కాపరి సంఘముతో అనకూడదు నాలుగు నేను సంఘ కాపరిని నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను సంఘ కాపరిని నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పి అనకూడదు తర్వాత నేను మరణించేంత వరకు లేదా నా యొక్క పాస్టర్ పదవి విరమణ పొందేంత వరకు ఇక్కడనే సేవ చేయడానికి నేను వచ్చాను అని చెప్పకూడదు తర్వాత నేను మౌనముగా ఉండాలనుకుంటున్నాను నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు నా కొరకు ప్రార్థించండి అని సంఘముతో సంఘ కాపరి చెప్పకూడదు ఎనిమిదోదిగా నేను వేదాంతిని కాను అని చెప్పేసి అనకూడదు తొమ్మిదోదిగా మీకు చెప్పమని దేవుడు నాకు చెప్పాడు మీకు చెప్పమని దేవుడు నాకు చెప్పాడు అని సంఘముతో సంఘ కాపరి అనకూడదు చివరిగా క్రిస్మస్ ఈస్టర్ నుండి చూడని వారిని మరలా ఇప్పుడు చూడడం చాలా సంతోషం అని సంఘముతో సంఘ కాపరి చెప్పకూడదు ఇవి చిన్న విషయాలే కానీ ఎదుటి వారి హృదయాలు బాధపడతాయి ఎదుటి వారిని తక్కువ మాట్లాడడం అవుతుంది కాబట్టి సంఘ కాపరులు దయచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఈ మాటలు సంఘముతో అనకుండా ఉండడం చాలా మంచిదని భావిస్తున్నాను దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.